ఫ్రెండ్స్, అందమైన జలపాతాల్లో ఒకటైన ముంజులూరు జలపాతాన్ని చూడడానికి మా ఫ్రెండ్స్తో బైక్స్ మీద వెళ్ళామన్నమాట. ఈ జలపాతం ఎక్కడుంది, దీన్ని చేరుకోవాలంటే ఏ విధంగా చేరుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియచేయడానికైతే ట్రై చేస్తా. కుదిరితే ఒక లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ముంజులూరు జలపాతం అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కన్నాపురం దగ్గరలో ఉందన్నమాట. కన్నాపురం నుంచి దాదాపు 18 కిలోమీటర్లు వస్తుంది. మా బ్యాచ్ అయితే అసరోపేట నుంచి వెళ్ళామన్నమాట. అసరోపేట నుంచి ఒక 50-53 కిలోమీటర్లు వస్తుంది అక్కడ దాకా అయితే. ఇక ఫుడ్ విషయానికి వచ్చేసి అయితే మన కన్నాపురమే లాస్ట్ అన్నమాట. అక్కడ తీసుకుని వెళ్తే సరిపోతుంది, ఎందుకంటే ఇక కన్నాపురం దాటిన తర్వాత నుంచి మనకి దొరకడం చాలా ఇబ్బంది, ఎందుకంటే మొత్తం అడవి ప్రాంతమే కాబట్టి. వాటర్ అయినా ఫుడ్ అయినా ఇక ఏదైనా సంథింగ్ ఏది కావాలనుకున్నా ఇక మనం కన్నాపురంలోనే తీసుకోవాలి. మనం ఈ జలపాతానికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా 2-వీలర్ అయితేనే బెటర్ అన్నమాట. 4-వీలర్ అంటే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే చూస్తున్నారు కదా రోడ్డు. ఈ రోడ్డు ఇక్కడ కొంతవరకు అయితే పర్వాలేదులే, కానీ వెళ్ళే కొద్దీ చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అదే బండ్లు అనుకోండి, చక్కగా చిన్న రోడ్లో కూడా వెళ్ళిపోవచ్చు. చెక్ పోస్ట్ తర్వాత నుంచి మనకి ఒక 3 కిలోమీటర్లు, దాదాపు 3 కిలోమీటర్లు వస్తుంది జలపాతం దగ్గరికి. అక్కడికి వెళ్ళాలంటే బైక్స్ అయితేనే కరెక్ట్. అంతెందుకు బైక్స్ కూడా అంత కంఫర్ట్ కూడా ఉండవు, ఎందుకంటే రాళ్ళు రప్పలు మొత్తం వాగులు వంకలు ఉంటాయి కాబట్టి. మధ్య మధ్యలో దిగి ఎక్కుతూ అట్లా వెళ్తే తప్ప వెళ్ళలేవు. అందుకనే బైక్ మీద రావడమే బెటరు. బైక్లో ఉన్న ఆనందం కారులో రాదబ్బా, నిజంగా చెప్తున్నాగా. ఇక అసలు సినిమా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట మాకు. ఎలాగైతేనేం ఫారెస్ట్ వారు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గరకు అయితే ఎర్లీగానే వచ్చేసాం. ఇక అక్కడ టోల్ ఫీజు అయితే ఖచ్చితంగా కట్టాలి. బండికి వచ్చేసి 20 రూపాయలు, మనిషికి వచ్చేసి 20 రూపాయలు ఉంటుందన్నమాట. ఎంతమంది వెళ్తే అన్ని 20లు, ఎన్ని బండ్లు ఉంటే అన్ని 20లు ఇక్కడ ఖచ్చితంగా పే చేయాలా. అలాగే మన డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఫోన్ నెంబరు, పేరు అలాంటివి అన్నమాట. ఎందుకంటే చెప్పలేం, వాటర్ ఫాల్స్ అంటేనే కొంచెం డేంజరస్ ప్లేసెస్, అలాంటి చోట ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేం కదా. అందుకనే ముందుగానే డీటెయిల్స్ తీసుకుంటారన్నమాట. ఇక ఇక్కడి నుంచి ఇక మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాం. కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ బండి ఎక్కడం, మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ దిగడం, మళ్ళీ ఎక్కడం. కొన్ని కొన్ని ప్లేస్లలో అయితే మాకు కొన్ని అడవి పందులు కూడా కనిపించాయి చూసాం మేమైతే. దుప్పులు జింకలు కూడా ఉంటాయన్నారు, కానీ మాకైతే ఎక్కడ కనిపించలా. యాక్చువల్లీ చెప్పాలంటే మా ప్లాన్లో ఈ వాటర్ ఫాల్స్ లేదు. మన వాజేడు దగ్గర ఒకతా వాటర్ ఫాల్స్ ఉంది కదా, అది ఒకటి. తర్వాత ముత్యాలమ్మ దార, అవి చూద్దామని అనుకున్నాంలే, కానీ కొన్ని కారణాల వల్ల ఇక కుదరకపోయేసరికి ఈ జలపాతం ఎలాగో దగ్గరలోనే ఉంది కానీ ఇక్కడికి రావడం అయితే జరిగింది. వచ్చినందుకైతే మేము ఇక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ని అయితే ఎంజాయ్ చేసాం. మా బ్యాచ్ మామూలుగా కాదు, రచ్చ చేసేసారు. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే కష్టం, వింటర్లో వస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ వాటర్ వస్తుంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే వర్షాకాలం అంటే నాటేలోనే వాగులు వంకలు పొంగుతుంటాయి, ఖచ్చితంగా అయితే మనం ఇబ్బందుల్లో పడతాం. మా బ్యాచ్లో మెయిన్ క్యాండిడేట్ అనమాట బన్ను, తర్వాత వచ్చేసి నేనన్నమాట. నెక్స్ట్ మా తమ్ముడు బాలు, రామకృష్ణ మా బామ్మర్ది, మా తమ్ముడు బాలు, తర్వాత వెంకట్. అయితే వాజేడు దగ్గరలోని వాటర్ ఫాల్స్ ఉంది కదా బొగత వాటర్ ఫాల్స్కి, అది క్యాన్సిల్ చేసుకున్నాం కదా, అది కూడా వెళ్తాం అన్నమాట. వెళ్తే ఆ వీడియో కూడా పెడతా. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోను కూడా చూడడానికి ట్రై చేయండి. త్వరలోనే ఆ వీడియో కూడా వస్తుంది. తర్వాత ఇక దసరాకు వచ్చేసి మేము గుడిసె టూర్ వేసామన్నమాట మారేడుమిల్లి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఎంజాయ్ చేద్దాం చూసుకుంటూ. అనుకోవట్లేదు కదా.
అరే బాలు బాలు వద్దురా, వీడే వీడే తింటా వీడే తింటా. నిమ్మ నిమ్మ నిమ్మ.